అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఏం చేశారు ఏం చేయలేదు సంక్షేమ పథకాలు లక్షల కోట్లు విలువైన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు దాదాపుగా లక్షా డెబ్భై ఐదు వేల కోట్లు విలువైన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అమ్మఒడి రైతు భరోసా జగనన్న చేయూత రకరకాలు ఆ నేస్తం ఈ నేస్తాం అది ఇది ఇస్తూనే ఉన్నారు సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సగర్వంగా ఎమ్మెల్యేల మీటింగుల్లో కార్యకర్తల మీటింగుల్లో ఎక్కడ పబ్లిక్ మీటింగ్స్లో ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా సరే సగర్వంగా చెప్తున్నారు ఇన్ని లక్షల కోట్ల విలువైన సంక్షేమ పథకాలు ఇచ్చిన గవర్నమెంట్ ఏమీ లేదు మనం చరిత్ర సృష్టిస్తున్నాం దేశంలో మనదే అగ్రస్థానం అని అందుకే నేను బటన్ నొక్కుతున్నాను నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను మీరు జనంలో తిరగండి మీరు వాళ్ళని ఓట్లు రావాలంటున్నారు సరే బటన్ నొక్కుతున్నారు ఓకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు ఓకే కానీ అప్పులు చేసే సంక్షేమ పథకాలు అమలు చేయాలా అప్పులు ఎంత పెరుగుతున్నాయి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెక్టే ధరలు పెంచుతున్నారుగా అప్పులు పెరుగుతున్నాయిగా అది ఆలోచించాలి కదా ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి సో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం దిగేసరికి దాదాపుగా రెండు లక్షల తొంభై వేల కోట్లు అప్పులు ఉన్నాయి అనుకుందాం అది ఒక క్లారిటీ కరెక్ట్ లెక్క ఉండదు వాళ్ళు మిగిలి చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు బకాయిలు అన్నీ కలిపి మూడున్నర లక్షల కోట్లు అంటారు వీళ్ళు పోనీ మనం మూడున్నర లక్షల కోట్లను వీళ్ళు వేసుకొని లెక్క మూడున్నర లక్షల కోట్లనే అందాం కానీ టీడీపీ రాష్ట్ర విభజన సమయానికి దాదాపుగా లక్ష కోట్ల అప్పు ఉంది దాన్ని టీడీపీ గవర్నమెంట్ గత ఐదేళ్లలో పరిపాలించిన తర్వాత మూడున్నర లక్షల కోట్లకు రాష్ట్ర అప్పును చేర్చింది ఇప్పుడు మన రాష్ట్ర అప్పు ఎనిమిది లక్షల కోట్లు కదా అంటే నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేశారు నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేశారు సంక్షేమ పథకాలు ఇచ్చింది అంతా డెబ్భై ఐదు వేల కోట్లు మాత్రమే అంటే మరి మిగిలిన అమౌంట్ ఏమైనట్టు పైగా రాష్ట్రానికి ఆదాయం వస్తుందిగా నెల నెల సంవత్సరం సంవత్సరం ఆదాయం వస్తుందిగా వివిధ పన్నుల రూపంలో రిజిస్ట్రేషన్ల రూపంలో రకరకాల మార్గాల్లో ఆదాయం వస్తుందిగా ఆదాయం ఏమవుతుంది పన్నులు ఏమవుతున్నాయి ఇదంతా వదిలేద్దాం వదిలేద్దాం మర్చిపోదాం ఆడవద్దు కానీ కేంద్ర ప్రభుత్వం మనకు అనేక మార్గాల్లో కొన్ని పథకాలు కొన్ని చట్టాల ద్వారా ప్రతి రాష్ట్రాలకు కూడా డబ్బులు ఇస్తుంది ఉదాహరణకు ఉపాధి హామీ చట్టం మనం ఇందాక వీడియోలో వేరే వీడియోలో చెప్పాము ఒకసారి మీరు చూడవచ్చు అలాగే రైతులకు సంబంధించి రైతుల కోసము పిఎంకేఎస్ వై ప్రధానమంత్రి కిసాన్ సంచాయి యోజన అనే ఒక పథకం ఉంది ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా రైతులకు హార్టికల్చర్ రైతులకు కానీ అగ్రికల్చర్ రైతులకు ఎవరికైనా సరే రకరకాల కార్యక్రమాల ద్వారా రాయితీలు ఇస్తారు పరికరాలు ఇస్తారు డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది వాటర్ షెడ్లు ఉంటాయి అవన్నీ ఉంటాయి ఈ గవర్నమెంట్ వచ్చాక డ్రిప్ ఇరిగేషన్ అనే మాట ఎవరైనా విన్నారా డ్రిప్ ఇరిగేషన్ లేదా మైక్రో ఇరిగేషన్ అనే మాట ఎవరైనా విన్నారా ఎవరికైనా తెలుసా ఈ మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తిగా మర్చిపోయారు కానీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెయిన్ గన్స్ అని డ్రిప్ ఇరిగేషన్ అని బాగా ఎంకరేజ్ చేశారు అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా పులివెందుల్లో సొంత నియోజకవర్గం పులివెందులలో అరటి సాగు చేసే రైతులు ఎక్కువ వీళ్లకు డ్రిప్ ఇరిగేషన్ మీదే అగ్రిక వ్యవసాయం చేస్తారు వీళ్ళు తెలుసా ఈ అరటి రైతులు ఎక్కువ డ్రిప్ ఇరిగేషన్ మీదే చేస్తారు ఈ గవర్నమెంట్ వచ్చాక డ్రిప్ ఇరిగేషన్ ఎత్తేసారు డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ ఎత్తేసారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు డ్రిప్లో టెన్ పర్సెంట్ రైతు ఖర్చు పెట్టుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలి అంటే ఒక పొలంలో డ్రిప్ ఇరిగేషన్ వేయడానికి లక్ష రూపాయలు ఖర్చు అయితే ఆ లక్షలో పదివేల రూపాయలు రైతు పెట్టుకోవాలి రైతు వాటాగా రైతు జేబులో డబ్బులు పెట్టుకోవాలి ఒక నలభై ఐదు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ రైతుకి ఇస్తుంది ఇంకో నలభై ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇలా ఆ రైతు పొలంలో డ్రిప్ ఇరిగేషన్ వస్తుంది కానీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ నలభై ఐదు వేలు మేము ఇవ్వలేము మాకొద్దు మీరు కూడా ఇవ్వద్దు అని కేంద్రానికి చెప్పేశారు సో వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వట్లేదు సో ఇంత రాయితీ లేనప్పుడు రైతులు మాత్రం ఎందుకు పెట్టుకుంటారు సో రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ లేదు ఈ రాష్ట్రంలో ఈ మూడున్నర సంవత్సరాలుగా డ్రిప్ ఇరిగేషన్ అనే మాటే లేదు సూక్ష్మ సేద్యం అనే మాటే లేదు మన అదృష్టం కొద్దీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి సూక్ష్మ సేద్యం అవసరం తగ్గింది వర్షాలు పడపోతే వర్షాభావ పరిస్థితులు ఉంటే సూక్ష్మ సేద్యం మీద ఆధారపడే రైతులు ఎక్కువ పైగా వర్షం పడినప్పుడు కూడా అది ఉపయోగమే ఉద్యాన రైతులకి బత్తాయి తోటలు వేసే వాళ్ళకి ధాన్యం వేసే వాళ్ళకి జామ తోటల వాళ్ళకి కూరగాయలు చేసే వాళ్ళకి అరటి కొబ్బరి పామాయిలు కోకో ఇటువంటి రైతులందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్ పైగా గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ లాగానే వాటర్ షెడ్లు అని నిర్మించేది వాటర్ షెడ్ అని ప్రతి గ్రామంలో కూడా ఉండేవి వాటర్ షెడ్ అంటే మీకు గూగుల్లో కొడతా మీరు చూస్తే ఐడియా వస్తుంది రైతులకి పల్లెటూర్లో ఉండే వాళ్ళకి రైతులకి రైతు పిల్లలకి బాగా తెలిసింది వాటర్ షెడ్ అనేది అంటే ఏదైనా గ్రామంలో ఒక కాలువ కానీ చిన్నపాటి చెరువు కానీ ఉంటే అక్కడ వాటర్ షెడ్ నిర్మిస్తే నీళ్ళు నిల్వ అన్నమాట ఇదిగో ఇది ఈ టైపు ఇది ఇలా ఒక వాటర్ షెడ్ ఒకటి నిర్మిస్తే అందులో నీళ్లు ఉంటాయి అంటే చిన్నపాటి రిజర్వాయర్ అనుకోవచ్చు ప్రతి గ్రామంలో కూడా చిన్నపాటి రిజర్వాయర్ దాని నిర్మాణానికి ఒక రెండు లక్షలు మూడు లక్షల ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇస్తుంది పిఎంకేఎస్వైలో భాగంగా వాటర్ షెడ్ కోసం డబ్బులు ఇస్తుంది సో ఇది ఇలా ఉంటాయి అవి వాటర్ షెడ్లు గ్రామాల్లో ఇదిగో ఇక్కడ నీళ్లు ఇటువైపు ఏమో వాటర్ స్టోరేజ్ ఉంటుంది అవసరమైనప్పుడు రైతులు ఇలా కాలువల్లోకి ఇలా వాడుకుంటారు ఇలా ప్రతి గ్రామంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాటర్ షెడ్లు నిర్మించేవాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చాక వాటర్ షెడ్లు లేవు ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి ఇటువంటి సమయంలో వాటర్ షెడ్లు నిర్మిస్తే చాలా యూజ్ అవుద్ది కానీ ఈ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు నిర్మించట్లేదు ఎందుకు డ్రిప్ ఇరిగేషన్లో ఎలా అయితే డబ్బులు పెట్టాల్సి వస్తుందో ఆ డబ్బులు ఎందుకు పెట్టడం అని పెట్టట్లేదు వాటర్ షెడ్లో కూడా అంతే వాటర్ షెడ్కి డబ్బులు పెట్టక కేంద్రం ఇచ్చే నిధులు మూలు మూలుగుతున్నాయన్నమాట చూడు లెక్కలతో సహా చూపిస్తా ఇది అధికారిక వెబ్సైటు ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన సో ఇది అధికారిక వెబ్సైటు దీనిలో మనం వాటర్ షెడ్ మీద క్లిక్ చేస్తే ఈ డిపార్ట్మెంట్ ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపనెంట్ ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన అనే ఈ లింక్ ఓపెన్ అవుద్ది ఈ లింక్లోకి వెళ్ళి మనం డ్యాష్ బోర్డ్లోకి వెళ్ళి రిపోర్ట్స్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి స్టేట్ లెవెల్ రిపోర్ట్స్ కొడితే ఇదిగో ఇది ఓపెన్ అవుద్ది స్టేట్ లెవెల్లో ఏ రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అనేది చూడొచ్చు సో దీనిలో మనకు పక్కా లెక్క ఉంటుంది మొదట ఫస్టే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది ఇదిగోండి పైన ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా సో దీని మీద నొక్కిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ యాన్యువల్ ఎక్స్పెండిచర్ లెక్క లెక్క వచ్చేస్తుంది ఇదిగోండి మీరు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ పక్కా లెక్క గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత ఫండ్స్ ఇచ్చారు ఎంత ఖర్చు చేశారు అనేది ఇదిగో రెండు వేల పద్నాలుగు పదిహేను ఫండ్స్ అవైలబిలిటీ మైనస్ పద్దెనిమిది కోట్లు అంటే ఫండ్స్ లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వలేదు కానీ ఎక్స్పెండేచర్ ఎల్లో కలర్ రెండు వందల నాలుగు కోట్లు ఖర్చు చేశారు ఇదిగో ఇరవై వేల నాలుగు వందల పంతొమ్మిది లక్షలు అంటే రెండు వందల నాలుగు కోట్లు ఖర్చు చేశారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో కానీ అక్కడ మైనస్ ఎయిటీన్ క్రోర్స్ అంటే కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది అలాగే రెండు వేల పదహారు పదిహేను పదహారులో కేంద్ర ప్రభుత్వం అరవై కోట్లు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లో కలర్లో ఉంది కదా నూట పదహారు కోట్లు ఖర్చు చేసింది ఖర్చు చేశాక కేంద్రం డబ్బులిచ్చింది ఆ తర్వాత కేంద్రం ఇచ్చింది సో అలాగే రెండు వేల పదహారు పదిహేడులో కూడా కేంద్రం ముప్పై ఐదు కోట్లు మాత్రమే ఫండ్స్ రిలీజ్ చేస్తే ఏపీ గవర్నమెంట్ రెండు వందల నాలుగు కోట్లు ఖర్చు పెడితే అది ఇది కలిపి మొత్తం కలిపి డబ్బులు ఇచ్చారు సో అలా ఈ గవర్నమెంట్ ఇవన్నీ చూశారుగా మీరు ఇక్కడ వరకు రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు చూడొచ్చు ఎల్లో కలర్ ఏమో ఫండ్స్ అవైలబులిటీ అంటే అందుబాటులో ఉన్న నిధులు సారీ గ్రీన్ కలర్ ఏమో ఫండ్స్ అవైలబులిటీ అంటే అందుబాటులో ఉన్న నిధులు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఏమో ఎక్స్పెండిచర్ అంటే ఎల్లో కలర్లో ఉన్నది దానికోసం ఖర్చు చేసిన డబ్బులు బ్లూ కలర్ ఏమో ఫండ్స్ రిలీజ్లు మొత్తం మీద ఎంత విడుదల చేశారో అని ఖర్చు చేస్తే కదా విడుదల చేసేది సో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మన గవర్నమెంట్ ఎప్పుడు వచ్చింది వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది రెండు వేల పంతొమ్మిది అంటే ఆ తర్వాత మనం పరిస్థితి చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాల్లో మీకు క్లియర్గా తేడా తెలిసిపోద్ది చూసారా ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి కానీ ఖర్చు చేయట్లా కదా ఫండ్స్ అవైలబుల్ ఉన్నాయి రెండు వేల ఇరవై 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 ఒకటిలో రెండు వందల తొమ్మిది కోట్లు అందుబాటులో ఉన్నాయి కానీ ఖర్చు చేయాల రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో కూడా రెండు వందల తొమ్మిది కోట్లు అలాగే ఉన్నాయి కానీ ఖర్చు చేయాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా రెండు వందల తొమ్మిది కోట్లు అలాగే ఉన్నాయి కానీ ఖర్చు చేయాల చూశారుగా అంటే కేంద్రం డబ్బులు ఇస్తున్నప్పటికీ మనం ఖర్చు చేయట్లా మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయట్లా మరి దీన్ని ఏమనాలి ఇది నిర్లక్ష్యమా బాధ్యత రాహిత్యమా లేదంటే మనం డబ్బులు ఇస్తే చాలు సంక్షేమ పథకాలు ఇస్తే చాలు ఇటువంటి వాటర్ షెడ్లు అవసరం లేదు డ్రిప్ ఇరిగేషన్ అవసరం లేదు అనుకుంటామా చూడండి మీకు ఇక్కడ తేడా క్లియర్గా తెలిసిపోద్ది ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఖర్చు చేశాయి కానీ ఇక్కడ ప్రభుత్వం ఖర్చు చేయక మూలుగుతున్నాయి నిధులు మూలుగుతున్నాయి మూడు సంవత్సరాల నుంచి కూడా రెండు వందల తొమ్మిది కోట్లు అలా మూలుగుతా ఉన్నాయన్నమాట సో మరి దీన్ని ఏమనాలి అలాగే వేరే రాష్ట్రాలను చూద్దాం మన పక్కనే ఉన్న తమిళనాడును చూద్దాం చూసారా తమిళనాడులో ఫండ్స్ అందుబాటులో లేవు అవైలబిలిటీ లేవు కాబట్టి వాళ్ళు చేయట్ల కేరళ చూద్దాం కేరళ చూసారా వాళ్ళ ఫండ్స్ మైనస్లోకి వెళ్ళిపోయినాయి అంటే వాళ్ళకి ఫండ్స్ అవైలబిలిటీ మైనస్లో ఉంది ఇరవై రెండు కోట్లు అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడేశారు కేరళలో చూడండి మైనస్లో ఉంది మైనస్ ఇరవై రెండు కోట్లు మైనస్ ఇరవై రెండు కోట్లు వరుస రెండు సంవత్సరాలు కూడా వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువ వాడారు సో మనం అలా ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే అదే పరిస్థితి ఉంటుంది ఒడిశా చూద్దాం మన పైన గుజరాత్ చూద్దాం గుజరాత్ కూడా అంతే ఇదిగోండి మైనస్లో ఉంది ఫండింగ్ ఒడిస్సా చూద్దాం మన పైన ఉందిగా ఒడిస్సా కూడా అంతే అవైలబులిటీ ఫండ్స్ అవైలబిలిటీ మైనస్లో ఉంది సో మన రాష్ట్రానికేమో ఫండ్స్ ఉండి మనం వర్క్ చేయట్ల కొన్ని రాష్ట్రాలకేమో ఫండ్స్ అందుబాటులో లేక వాళ్ళు చేయట్లా మరి మరి ఇది మన రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమా కాదా మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నట్టే కాదా కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా మనం వాడుకోవట్లేదంటే ఏంటి అర్థం సో డ్రిప్ ఇరిగేషన్ అంతే వాటర్ షెడ్లు అంతే వాటర్ షెడ్లు చాలా ఉపయోగమైనవి డ్రిప్ ఇరిగేషన్ కూడా చాలా ఉపయోగమైనవి సో ఇది పరిపాలన అంటే కేవలం సంక్షేమ పథకాలు ఇవ్వడమే కాదు లక్షల కోట్లు అప్పులు తెచ్చి లక్షల కోట్లు పంచడమే కాదు పరిపాలన అంటే అన్ని రంగాలను కూడా సమతుల్యంగా చేయడము అన్ని వర్గాలను కూడా సమతుల్యంగా చూడడము కానీ జరగట్లేదు జరగట్లేదు అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి సో వీడియో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ